اشرقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد وانتشت. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హజ్రత్ మరియం అలైహిస్సలాతు వస్సలాం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసా ఇబ్నే మరియం అని ఎప్పుడైతే ఈసా అలైహిస్సలాతు వస్సలాంని తన పేరుతో సంబోధించడం జరుగుతుందో వెంటనే మరియం అనేటటువంటి పేరును కూడా ఆయనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకనగా ఈసా ఇబ్నే మరియం అలైహిస్సలాతు వస్సలాం విషయంలో కొంతమంది అపోహపడినటువంటి విషయం ఏమిటంటే, ఈసా ఇబ్నే మరియం అలైహిస్సలాతు వస్సలాం వారు తండ్రి లేకుండా పుట్టాడు కాబట్టి దేవుని కుమారుడు అని కొంతమంది తలపోసారు. నవుజుబిల్లా. అల్లా సుబ్హానహు తాలా సృష్టికర్తకి కుమారుడు కానీ కుమార్తెలు కానీ భార్యా బిడ్డలు కానీ ఎవరూ లేరన్నటువంటి విషయం నిస్సంకోచంగా చెప్పే ఉద్దేశంతో అల్లా సుబ్హానహు తాలా ఎప్పుడైతే ఈసా యేసు వారి గురించిన ప్రస్తావన వచ్చిందో అప్పుడు అల్లా సుబ్హానహు తాలా ఈసా ఇబ్నె మరియం, మరియం కుమారుడైన ఈసా అనేటటువంటి విధానంలో వాక్యాలు అవతరింపజేశాడు. ఇక మరియం అలైహిస్సలాతు వస్సలాం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దివ్య ఖురాన్లో ఉన్నటువంటి 114 సూరాలలో ఒక సూర సూరే మరియంగా పరిగణించడం జరుగుతుంది. అంటే మరియం అలైహిస్సలాతు వస్సలాం పేరుతో ఒక సూరానే అల్లా సుబ్హానహు తాలా అవతరింపజేశాడు. సూర నంబర్ 19 దివ్య ఖురాన్. మరి మరియం అలైహిస్సలాతు వస్సలాం వారి గురించిన ప్రస్తావన అసలు ఎందుకు వచ్చింది అని అంటే, మీరు కనుక దివ్య ఖురాన్ సూరే ఆలిమ్రాన్ సూర నంబర్ 3 వాక్యము 35 నుండి 36 వరకు కనుక పరిశీలిస్తే హజరతే మరియం అలైహిస్సలాతు వస్సలాం వారి గురించిన ప్రస్తావన ఉంటుంది. అక్కడ అల్లా సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ఆ రోజుని కూడా జ్ఞాపకం తెచ్చుకో. ఇమ్రాను భార్య ఎప్పుడైతే అల్లాహతో మొక్కుబడి చేసుకుందో ఆ రోజును కూడా జ్ఞాపకం తెచ్చుకో అని అల్లా సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు. ఏమని చేసింది ఇక్కడ ఇమ్రాన్ అంటే ఎవరు? వాస్తవానికి ఇస్లాం చరిత్రలో ఖురాను మరియు హదీసుల వ్యాఖ్యానాలను కనుక పరిశీలిస్తే ఇమ్రాన్ అనేటటువంటి వారు ఇద్దరు ఉన్నారని మనకు విదితమవుతుంది. ఒకరు హజరతే మూసా హజరతే హారూన్ అలైహిస్సలాతు వస్సలాం వారి తండ్రి గారు, మరొక ఇమ్రాన్. ఈ పేరు ఎక్కడైతే సూరే ఆలిమ్రాన్లో పలకడం జరిగిందో అక్కడ ఇమ్రాన్ అంటే హజరతే మరియం అలైహిస్సలాతు వస్సలాం వారి తండ్రి గారు. అల్లా సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు సూరే ఆలిమ్రాన్ సూర నంబర్ 3 వాక్యము 35లో, ఓ ప్రవక్త నీవు ఆ రోజుని జ్ఞాపకం తెచ్చుకో, ఇమ్రాను భార్య అల్లాహ్ను మొక్కుకుంది. ఏమని? ఓ అల్లా సుబ్హానహు తాలా, నా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ మగవాడు అయితే నేను నీకు దాస్యం చేసే నిమిత్తము నీ దేవాలయంలో వదిలివేస్తాను అని అనడం జరిగింది. తర్వాత ఆమె గర్భం దాల్చిన తర్వాత ప్రసవించినప్పుడు కలిగినటువంటి బిడ్డ ఆడబిడ్డ. మరియు ఇమ్రాను భార్య ఇలా తెలిపింది, ఓ అల్లా సుబ్హానహు తాలా, నాకేమో ఆడపిల్ల కలిగింది, మరి ఆడపిల్ల మగపిల్లవాడి లాంటిది కాదు, అయినా ఈ ఆడపిల్లనే నీకు దాస్యం చేసే నిమిత్తము నీ దేవాలయంలో నీ సేవకై నిమగ్నమయ్యేలాగా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇమ్రాన్ భార్య ఈ మొక్కుబడి చేసుకున్నదో ఆ మొక్కుబడిని హజరతే మరియం అలైహిస్సలాతు వస్సలాం వారి ద్వారా పూర్తి చేసుకుంది. మరియు హజరతే మరియం అలైహిస్సలాతు వస్సలాం వారి గురించి దువా చేయడం జరిగింది, ఓ అల్లా, నా కుమార్తె ఈ మరియంను మరియు అతని సంతానాన్ని షాతాను బారి నుండి రక్షించు అని చెబుతూ ప్రార్థన చేయడం జరిగింది. అందువల్ల ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, పుట్టిన ప్రతి బిడ్డను షాతాను తాకుతుంది, కానీ మరియం అలైహిస్సలాతు వస్సలాం మరియు ఆమె కుమారుడు ఈసా ఇబ్నె మరియం వీరిరువురిని షాతాను పుట్టినప్పుడు తాకలేదు అని ఒక హదీసులో వివరణ ఉంటుంది. మిత్రులారా, ఎప్పుడైతే మరియం తల్లిగారైనటువంటి ఆవిడ అల్లాహ్ను మొక్కుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు వాస్తవానికి తెలియవు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అప్పుడు జరిగినటువంటి సంఘటనలను ఆ సంగతులను అన్నిటినీ ఆ విషయాలన్నిటినీ అల్లాహ్ సుబ్హానహు తాలా దివ్య ఖురాన్ ద్వారా విశదీకరిస్తున్నాడు.
ఇక ఇమ్రాను భార్య యొక్క పేరుని రివాయతులలో ఉల్లేఖనాలలో తెలిసేటటువంటి పేరు ఏంటంటే హన్నా బింతే ఫకూద్గా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మొక్కుబడి చేసుకున్నారో అదేవిధంగా అల్లాహ్ మార్గంలో హజరత్ మరియంను వదిలివేశారు. అల్లాహ్ సుబ్హానవతాలా చూడండి, ఆ మరియంను ఏ విధంగా అయితే అతను పెంచి పోషించాడు, అన్ని రకాల బాధ్యతలన్నీ అల్లాహ్ సుబ్హానవతాలా జకరియా అలైహిస్సలాతు వస్సలాం ద్వారా తీర్చాడు. మరి జకరియా అలైహిస్సలాతు వస్సలాం ఎవరు? హజరత్ మరియం అలైహిస్సలాతు వస్సలాం వారికి పినతండ్రి అవుతారు హజరత్ జకరియా అలైహిస్సలాతు వస్సలాం వారు. మరియు జకరియా అలైహిస్సలాతు వస్సలాం వారు ఎప్పుడైతే హజరత్ మరియం అలైహిస్సలాతు వస్సలాం వారి కుటీరంలోకి వెళ్తారో అప్పుడు హజరత్ మరియం అలైహిస్సలాతు వస్సలాం చుట్టూ ఎన్నో రకాల పళ్ళను తినే పదార్థాలను చూసి, ఓ మరియం, ఈ పదార్థాలు ఈ పళ్ళన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినవి అని అడిగితే హజరత్ మరియం అలైహిస్సలాతు వస్సలాం వారు ఇలా తెలియజేశారు, అల్లాహ్ సుబ్హానహు తాలా నాకు ఈ ఉపాధిని ప్రసాదించాడు అని చెప్పడం జరిగింది. మరియు అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరికైతే తలుస్తాడో లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడని ఖురాను గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుని అల్లాహ్ సుబ్హానహు తాలా కరుణిస్తే ఇంతగా కరుణిస్తాడు కదా, మరి ఓ అల్లాహ్ నాకు కూడా ఒక సంతానాన్ని కలగజేయి అని అన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా తన దూతల ద్వారా ఒక కబురు పంపిస్తాడు. అప్పుడు ఆ దైవ దూతలు హజరత్ జకరియా అలైహిస్సలాతు వస్సలాం వారి వద్దకు వచ్చి, ఓ జకరియా, నీకు అల్లాహ్ సుబ్హానహు తాలా యహ్యాకు సంబంధించినటువంటి ఒక శుభవార్తను అందిస్తున్నాడు అని తెలియజేస్తాడు. అప్పుడు జకరియా అలైహిస్సలాతు వస్సలాం వారు, నేను పండు ముస్లివాణ్ణి, మరియు నా భార్య ఏమో గొడ్రాలు, మరి ఈ సమయంలో ఇలాంటి స్థితిలో నాకు సంతానం ఎలా కలుగుతుంది అని ఆయన అన్నప్పుడు దైవదూతులు సమాధానం చెప్పారు, ఓ జకరియా, అల్లాహ్ తలిస్తే అది జరిగిపోతుంది అని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా జకరియా అలైహిస్సలాతు వస్సలాం వారికి యహ్యా అలైహిస్సలాతు వస్సలాం అనేటువంటి ప్రవక్త రూపంలో ఒక కుమారుడు జన్మిస్తాడు. ఇలా హజరత్ మరియం అలైహిస్సలాతు వస్సలాం మరియు ఆమెను సంరక్షించినటువంటి జకరియా మరియు ఆయన కుమారుడు యహ్యా అలైహిస్సలాతు వస్సలాం వారి గురించి దివ్య ఖురాన్ సూరే ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 వాక్యము 35 నుండి 41 వరకు దివ్య ఖురాన్ విధముగా